రోజు మనం చెప్పుకునే కథ పేరు రాజు ధర్మదేవత రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు కృష్ణశర్మకు అన్ని విద్యల్లోనూ మంచి ప్రావీణ్యం ఉన్నది తనకు వచ్చిన విద్యను ఉచితంగా అందరికీ నేర్పించేవాడు శుభకార్యాలకు శుభముహూర్తాలు నిర్ణయించడంలో కూడా అతనికి మంచి ప్రావీణ్యం ఉన్నది కృష్ణశర్మ ఇంట్లో ఎప్పుడూ పది మంది విద్యార్థులు వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు జనంతో అతడి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది దేహి అని ఎవరిని అడగకపోవటం వల్ల కృష్ణశర్మ డబ్బుకు చాలా ఇబ్బంది పడేవాడు శిష్యులకు ఇంటికి వచ్చిన వారికి కూడా అతడి శక్తి కొలిది అతిథి మర్యాదలు చేసేవాడు సంపాదన లేదు సరికదా ఖర్చులు పెరుగుతూ ఉండటం వల్ల కృష్ణశర్మకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా తరిగిపోసాగింది ఇప్పుడు అతడికి పెళ్లిడికి ఎదిగిన కూతురు విద్య నేర్చుకుంటున్న ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కృష్ణశర్మ భార్య గుణవతికి తన పిల్లల భవిష్యత్తు గురించి బెంగపట్టుకుంది అయినా భర్త మనసు నొప్పించకూడదని ఆమె ఏమి అనేది కాదు ఇలా ఉండగా ఒక రోజున కృష్ణశర్మ కూతురు చూసుకునేందుకు పెళ్లివారు వచ్చారు వారికి పిల్ల నచ్చింది వెంటనే జాతకాలు పరిశీలించి చూడగా ఒక సంవత్సరం కాలం వరకు శుభముహూర్తం లేదని తేలింది అయితే సంవత్సరం తర్వాతే పెళ్లి జరిపించమని చెప్పి పెళ్లివారు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక గుణవతి దిగులుగా సంవత్సరం తర్వాత ఈ పెళ్లి ఎలా చేస్తాం పెళ్ళంటే చాలా ఖర్చు అవుతుంది కదా అంది అందు కృష్ణశర్మ ఆ దిగులు నాకు ఉంది అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడన్నాడు ఓరు గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏం ప్రయోజనం మీరు నోరు తెరిచి ఎవరిని అడిగినా కనక వర్షం కురుస్తుంది కానీ మీరు నోరు తెరిచి ఎవరిని ఏమీ అడగరు అంది గుణవతి నోరు తెరిచి అడిగితే అది అవుతుంది అడగకుండా ఇచ్చినదే ప్రతిఫలం అవుతుంది మన పెరట్లో చెట్లు చూడు చిన్నతనంలో వాటికి నీరు పోసి పెంచాం ఇప్పుడు మనకి అడగకుండానే మంచి మంచి రుచికరమైన పళ్ళు ఇస్తున్నాయి అన్నాడు శర్మ నిజానికి వాటి వల్లనే మనకు రోజులు కాస్త గడుస్తున్నాయి అన్నాడు కృష్ణశర్మ సరే అయితే పెరట్లో ఇంకా ఖాళీ స్థలం ఉంది కదా మరికొన్ని చెట్లు నాటండి వాటితోనే బతుకుదాం అన్నది గుణవతి ఉక్రోషంగా ఆమె ఆ మాటలు ఉక్రోషంగా అన్నప్పటికీ కృష్ణశర్మ నిజంగానే గుణపం తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు ఒక చోట అతడు తవ్వేసరికి అడుగు నేలలో కంగుమన్ శబ్దం వచ్చింది మరి కాస్త తవ్వి చూడగా పాతకాలపు రాగిబిందు ఒకటి అక్కడ ఉంది దాని నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి గుణవతి పరుగును పెరట్లోకి వచ్చి ధర్మదేవత కరుణించింది మన కష్టాలన్నీ నాటితో తీరిపోయాయి అన్నది సంతోషంగా అందుకు కృష్ణశర్మ నవ్వి ఇంతకాలం నేను నియమం తప్పకుండా జీవించాను నీతినే నమ్ముకుని బ్రతుకుతున్నాను భూమిలో ఉండే నిధి నిక్షేపాలు మనవి కావు రాజుకు చెందుతాయి దానిని రాజుకు అప్పగించటమే బాధ్యత అని భార్య ఎంత చెప్తున్నా వినకుండా బిందెని తీసుకుని వెళ్ళి ఆ దేశపు రాజు ఇచ్చాడు రాజు అతను మెచ్చుకుని ఉట్టి చేతులతో పంపించేశాడు కనీసం మీ న్యాయబుద్ధికి మెచ్చుకుని మంచి బహుమతయినా ఇవ్వలేదు ఆ రాజు అంటూ తిరిగి వచ్చిన భర్తను చూసి బాధపడింది గుణవతి మంచి పౌరుడిగా నా బాధ్యతను నేను నిర్వహించాను అంతేకాని బాధ్యతకి ఏ ప్రతిఫలాన్ని ఆశించలేదు బాధ్యతకు ప్రతిఫలాన్ని ఆశించడం మంచి పౌరుడు లక్షణం కాదు అంటూ భార్యను మందలించాడు కృష్ణశర్మ మరునాడు ఉదయం ఒక మామిడి మొక్కను తాను తీసిన గోతులో నాటాలని కృష్ణశర్మ అనుకుని వెళ్లేసరికి అతడికి అందులో విచిత్రంగా మరో రాగిబిందె కనిపించింది అందులోని నిండుగా బంగారు ఉన్నాయి జరిగిన అద్భుతానికి ఆశ్చర్యపడినప్పటికీ కృష్ణశర్మ మళ్లీ ఆ బిందెను కూడా రాజుకి తీసుకుని ఇచ్చేశాడు అలా ప్రతిరోజు బిందె దొరకటం రాజుకివ్వటం ఒక నెల రోజుల పాటు సాగింది రోజు తనకు రాగబిందుడి బంగారు కాసులు తెచ్చిస్తున్న కృష్ణశర్మ మీద రాజుకి ఆసక్తి కలిగింది ఉప్పే ఇంటి పెరట్లో అన్ని బిందెలు దొరకటం విచిత్రంగా అనిపించి అంతవరకు కృష్ణశర్మ తెచ్చిన బంగారు కాసులు ఎన్ని ఉన్నాయో లెక్క చూడమని కోశాధికారికి చెప్పాడు రాజు కోశాధిపతి వెళ్ళి చూసేసరికి ఎంత వెతికిన రాగి రాగిబిందు కూడా కనిపించలేదు అతని గుండెలు బాదుకుంటూ వెళ్లి రాజుకు ఆ విషయం చెప్పాడు రాజు కూడా దీనికి ఎంతో ఆశ్చర్యపడి అసలు విషయం తెలుసుకోవాలని అనుకున్నాడు కాసేపటికి ఇప్పటిలాగే కృష్ణశర్మ రాగి బిందెని తీసుకుని రాజును చూడటానికి వచ్చాడు రాజు ఆ బిందెను స్వయంగా దాచటమే కాకుండా ఆ బిందె తన పేరు కూడా వ్రాసుకున్నాడు కానీ మర్నాటికల్లా బిందె మాయమైంది మర్నాడు కృష్ణశర్మ రోజులానే మరో బిందె తీసుకుని వచ్చాడు సూరసేనుడు ఆ బిందెను పరిశీలించి చూడగా దానిపై తన పేరు కనపడింది అప్పుడు రాజుకు విపరీతమైన కోపం వచ్చి కృష్ణశర్మపై దొంగతనారం మోపి వెంటనే కారాగారంలో పడవేయించాడు రాజుకు తనపై కోపం ఎందుకు కలిగిందో తను చేసిన నేరమేమిటో కూడా తెలియని కృష్ణశర్మ విచారంగా కారాగారంలో ఉండగా కాసేపటికి ఒక భటుడు వచ్చి అయ్యా జరిగిన పొరపాటుకు రాజుగారు ఎంతో విచారించారు తమరిని ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు అంటూ తలుపులు తీర్చాడు రాజుల మనసులు చిత్రమైనవి అని అనుకుంటూ కృష్ణశర్మ ఇంటికి వెళ్ళిపోయాడు అయితే జరిగిందేమీ తన భార్యకు చెప్పలేదు ఇలా ఎంతకాలం ప్రతిరోజు రాజు దగ్గరికి వెళతారు ఇందువల్ల మీ శిష్యులకు విద్యాదానం కూడా ఆగిపోయింది అని అంటే అంతా భగవంతుని నిర్ణయం అని ఊరుకున్నాడు కృష్ణ శర్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి కథతో కలుద్దాం